ఒక్క దెబ్బకు మూడు దెబ్బలు తగిలించాలి అనే సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాటించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ సర్కిల్స్లో ఎందుకంటే రాజకీయం అన్న రాజకీయాల్లో ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వాలి అన్న ఖచ్చితంగా ఎంతో ఓర్పు నేర్పు రెండూ కూడా కావాలి అయితే ఆ రెండి రెండూ కూడా చాలా పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఆయనకు అనుకూలంగా మాట్లాడే రాజకీయ నాయకులు అనుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లో చాలా తలపండిన నాయకులు కూడా ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి బొక్కబోర్లో పడుతూ ఉంటారు ఎందుకంటే ఎంతో తలపడిన నాయకుడిని నలభై ఏళ్ళ అనుభవం ఉందన్న చంద్రబాబు గారే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా బొక్కబోర్లో పడ్డారో అందరికీ తెలుసు కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం అయిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా చాలా రాజకీయ చాణక్యం ఉపయోగించి ముందుకు వెళ్తేనే ఎటువంటి దెబ్బలు తగలు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది చూస్తే ఎందుకంటే ముక్కు సీటుకె వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు కానీ ఒక్కొక్కసారి మాత్రం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు గేర్ మార్చాల్సిన అవసరం వస్తుంది గేర్ మారిస్తే కనుక దూకుడు పెరిగిపోద్ది మన వెహికల్స్ అలా గేర్ మారిస్తే మనం స్పీడ్ పెంచుతాం అలాగే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు తన వైఖరిని కూడా అంతే స్పష్టంగా కేంద్ర పెద్దలకు ప్రధానంగా నరేంద్ర మోడీకి తెలియజేశారు అనేది ఏంటి అసలు ఈ వెహికల్ ఏంటి గేర్లు ఏంటి అనేది చూస్తే కనుక గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే దానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నుంచి ఒక పెద్ద సమస్య అయితే ఉంది రాష్ట్రంలో ఏం చేద్దామన్నా సీనియర్ అంటూ ఆయన చెప్పుకోవడం ప్రతి విషయంలో ఆయనకున్న పరపతిని ఉపయోగించి అడ్డుకోవడం అందుకే మోడీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ దుకాణం బంద్ చేయవచ్చు కంప్లీట్గా టీడీపీ దుకాణం క్లోజ్ చేయొచ్చు అనేది అలాగే బీజేపీ నేతలు కూడా ఇటీవల తనపై చేస్తున్న ఆరోపణలు కూడా చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నోళ్ళు కూడా మూయించినట్లు అవుతుంది ఎందుకంటే సెంట్రల్లోనే మోడీతో చేతులు కలిపితే ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు అనేది అక్కడ రెండు దెబ్బలు అంటే ఒక దెబ్బకి ఆల్రెడీ రెండు దెబ్బలు తగిలేస్తాయి ఇక బీజేపీ అండతో బీజేపీ పొత్తుతో జనసేన కూడా ఎగిరెగిరి పడుతున్న నేపథ్యంలో వాళ్లనూర్లు కూడా మోయించవచ్చు బీజేపీతో కలిస్తే అనేది మూడో సూత్రం అందుకే ఒక్క దెబ్బతో ఒకసారి చేతులు కలిపితే మూడు దెబ్బలు తగిలితే ఒకేసారి అదే నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా టీడీపీకి కోలుకోలేని దెబ్బ తీసేందుకు అవకాశం ఉంటుంది అనే ఆలోచన అయితే చేస్తున్నారంట పవన్ని ఏమీ కాకుండా కూడా సైడ్ అయిపోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తులు వేయడు మొత్తానికి కేంద్ర ప్రభుత్వంతో బహుళ ప్రయోజనాలు చేకూరతాయి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఎన్డీఏలో చేరితే అనే ఆలోచన అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు అనేది ఒక్కొక్క అంశం లీక్ అవుతుంది అంటున్నారు అదే సమయంలో మైనార్టీల విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నది ఇప్పుడు ఒక అతిపెద్ద సవాల్ జగన్మోహన్ రెడ్డి గారి ముందుందంటే దానికి కనుక సమాధానం దొరికితే ప్రస్తుతం దానికి సమాధానం వెతికే పనిలో పడ్డారు దానికి గనక సమాధానం దొరికితే ఇమీడియట్గా ఆయన తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మూడు దెబ్బలు మూడు షార్ట్స్ తగులుతాయి అనేది అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి ఆ సమాధానం దొరుకుతుందా ఇది వర్కౌట్ అవుతుందా ఈ ప్లాన్ అనేది